తొక్కుడు పిల్ల అట్లాంటి గేమ్స్ అనుకున్నాం, కానీ ఈ సెటప్ ఏంటి? ఇల్లు పిల్లలు మాటి మాటికి గేమ్స్ గేమ్స్ అంటున్నారు. ఇలాంటి గేమ్ ఒకటి ఆడిస్తే ఇంకోసారి అడగరు. అందుకోసమని ప్లాన్ చేసా. ఫస్ట్ ఏం లేదు, అది ఉంది కదా, అది తీసుకొని మనం ఇలా ఉంది కదా, ఇలా లాగి వదులుతాం. ఈ మిడిల్ లో ఒక అతను నుంచి ఉంటాడు, ఇది వదిలినప్పుడు ఇది తగలకుండా ఎగరాలి. చెప్తే అర్థం కావట్లేదు, ఒకసారి చూపించండి. మా డెమో పీస్ నరేష్ గారు ఉన్నారు, రారా. ఓహో, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక రివర్స్ లో స్కిప్పింగ్ అన్నమాట. అటు పక్క కూడా ఒకరు ఉంటారు, ఇటు వదులుతారు, అటు వదులుతారు, ఈ మధ్యలో తప్పించుకోవాలి ఎగిరి. ఓకే ఓకే సార్, నేను ఇటు ఉన్నా. రెడీయా నరేష్ గా, చూసుకో. ఎలా ఆడాలో నరేష్ చూపించాడు, ఎలా ఆడకూడదో భాస్కర్ అన్న చూపిస్తాడు. అన్నారా మర్యాద గారా. తమ్ముడు నేను బారిపోయిన బాధలో ఉన్నాను. ఏం లేదు, నీకేం, నా మాటను. నువ్వు కొత్త అల్లుడివి, ఇది శోభనానికి ముందు వామ్ అప్ అనుకో. ఇలాంటి చాలా ఆడేం లేదని రా, కాలు పడదు. ఏం లేదు. రే నరేష్ గా, ఏంట్రా అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ క్యాచ్ ఏంటంటే, హైయెస్ట్ టైం ఎవరు ఆడుతూ ఉంటారో వాళ్ళు విన్నర్. రెడీ గో. పలికినాడు ఈడు, ఇలా ఎగరలేక పెళ్ళం ఎగిరిపోయింది, పెళ్ళం ఎగిరిపోయింది. భాస్కర్ గారు, యు ఆర్ రిజెక్టెడ్. సన్నీ గారు రండి. సన్నీ గారు చూడండి, ఇప్పుడు ఆడి చూపిస్తారు. సన్నీ అన్న తాగేశాడు, ఎటు అక్కడ ఎగురుతాడు. సన్నీ గారు లుంగి జాగ్రత్త. నువ్వు ఎంత హైట్ ఎగిరితే అంత మంచిది, ఎందుకంటే ఇది కిందకే వస్తుందని తెలుసు కదా, కాబట్టి నువ్వు హైట్ తీసుకో. ఓకేనా, కమ్ ఆన్ ఎగరండి. ఎంత ధైర్యంగా నుంచున్నావు, అసలు కొత్తగా పోయేదేం లేదన్నట్టు నుంచున్నాను. రెడీ గో. రెడీయా కుల్లు కుల్లు కుల్లు. సన్ని గారు కుల్లు, మీరు ఆడుతున్నారని. స్లో స్లో ఎగురు ఎగురండి. రెడీ అండ్ ఎగురు. రెడీ రెడీ. ఇప్పుడు తాగింది మొత్తం, దిగింది, ఇప్పుడు ఆడు ప్రాపర్ గా. బట్ గుడ్ 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 అటెంప్ట్, గుడ్ అటెంప్ట్. టూ టూ టూ. ఇప్పుడు తాగుబోతు రమేష్ అన్న వస్తాడు, అది గేమ్. దా రమేష్ అన్నరా. అన్న మనోడు నాలుగు, భాస్కర్ ఒక్కటి గోల్ లేదు, సన్ని అన్న మూడు మూడు. ఏందిరా ఎలా ఇచ్చా, అరడిరా అరడిరా అన్నావు, అరడి వచ్చిందగానే వదులుతున్నా. రెండు గెంతులు లెక్క పెట్టాలి కదా, సెవెన్ సెవెన్. అది జడ్జ్ అంటే, అది జడ్జ్ అంటే. ప్రవీణ్ రా రా. నాకెందుకో నువ్వు తాగుబోతు రమేష్ అన్న బీట్ చేస్తావు అనిపిస్తుంది. రా రెడీయా. రెడీ. నువ్వు ఎనిమిది తీయాలి, ఎనిమిది సార్లు మిస్ చేయాలి. ఓకేనా రెడీగా. వెల్ ట్రై, వెల్ ట్రై. నైన్ నెక్స్ట్ జిత్తు. నైన్ దాటాలి ఇప్పుడు. అరే నైన్ బీట్ చేస్తావా? చేసేస్తా. నువ్వు కామెడీ గీమెడీ చేయట్లేదు కదా. రెడీయా రెడీ. గేములు కావాలంటే గేములు ఎదవకి. ఆది గారు రండి రండి. రావాలి రావాలి. నరేష్ ఆది గారు రావాలి, చెప్పు. చూసుకో తమ్ముడు, మనకు అసలు ఇంకా పెళ్లి కూడా కాలేదు. వన్ టూ త్రీ. ఎందుకు? రెడీ ఓకే గో. ఓకే అద్దాలు అద్దాలు తీయమంటే అద్దాలు. అది కాదు, నీ అద్దాలు కాదు కదా. ఇలా నీ
ఏంటాయన ఉయ్యాలాడుతున్నారేంటి? ఆయనకి ఆటే రాదు. రారా సహర్. సార్ ఈజీగా ఆడేస్తుంది. అయ్యో ఎయిట్. వెల్ డాన్ సహర్, వెల్ డాన్. అజర్ రా, అజర్ రా. రెడీ, స్లోగా ఆడుకుందామా? రెడీ అజర్. ఈ పేమెంట్ కూడా అజరే. ఎగురు. ఇప్పుడు ఆడిన వాళ్ళందరికంటే ఎక్కువ అజార్. మెల్లగా ఊపితే నేనే 30 చేస్తా. కుక్కడు కొట్టాడు, కొట్టాడు తిన్నలాగా. సరే, వాడు 10 టార్గెట్ పెట్టాడు, వాడే ఫస్ట్. ఇప్పుడు నువ్వు 11 చేయాలరా. మీరు ఎవ్వరు ఇసరకూడదు. ఒక్కటి కూడా మీరు సరిగా దాటలేదు. 10కి నేను ఊ అంటే ఏంటి? ఎగతాలు చేస్తున్నారు. నేనా? మీరే. ఆ సౌండ్ నచ్చిందండి. రెడీ అది గారు, వదలండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు? సరే సరే సరే, ఇదిగో మాట ఇస్తానా, ఎన్ని చేయగలవాలా? లాస్ట్ అండ్ ఫైనల్ గా రష్మి ఆడుద్ది. ఏ రష్మి, ట్రై చేయరా, బాగుంటది. నువ్వు రా, నో ప్రాబ్లం. అటు వెళ్ళి రష్మి ఆడుద్ది మధ్యలో. నెక్స్ట్ జడ్జి గారు రెడీగా ఉన్నారు. ఆడరా మీరు. ఇది మీరు వచ్చి ఆడితే మేము అందరం అంటాం. ఎవడరా అది నవ్వింది ఇలాగా? మరీ అంత నవ్వు వస్తుందా మీకు? మా రెడీయా? రెడీ. ఎగిరితే ఈ షోలో నుంచి మీ వాడు చేసే షోలోకి వెళ్ళాలి. ఒకసారి రష్మి గారికి అంటరా అది. నేను నా టీవీ చరిత్రలో, సినిమా చరిత్రలో, క్రీడలు కూడా చాలా చూస్తాను నేను. అందులో కూడా ఇలాంటి సౌండ్ నేను వినలేదు. 1, 2, 3 అందరూ. ఇక నుంచి మీరు మన శ్రీదేవిలో ఎప్పుడు ఏ మంచి పర్ఫార్మెన్స్ వచ్చినా అని మీరు స్టార్ట్ చేయండి. ఎవరు ఏ చేసినా గానీ ఇక నుంచి ఊరుకోండి. ఇక నుంచి ఇంద్రజా గారు. రే చాలా స్లోగా వేస్తాం. స్లోగా కాదు, నార్మల్ గా వేయండి. మరి మీరు తొండి ఆట ఆడుతున్నారు. తొక్కల మీద కుళ్ళు, అబ్బాయిల మీద కుళ్ళు, అమ్మాయిల మీద కుళ్ళు, జడ్జి మీద కుళ్ళు, అందరి మీద కుళ్ళు. ఎందుకంటే ఆయనకి ఏం రాదు కాబట్టి. యా, బికాజ్ యా డొల్లు డొల్లు. అరే నీ మీద నాకెందుకు రా కుళ్ళు? డొల్లు కాదు, డొల్లా. అదే డొల్లా. డొల్లా. ఓకే రెడీ. అబ్బబ్బ తీరిపోయే నిన్నళ్ళు కన్న కళ. నైన్ చేసావురా, నైన్ చేసావు. 10 చేస్తే నువ్వు విన్ అయ్యేదానివి. దొంగ సచ్చినోడా. ఇప్పుడే మన స్టూడియోలోకి రాంప్రసాద్ అన్న వచ్చాడు. ఎందుకంటే అంతకు ముందు డైరెక్టర్ అతను గొడవ పడ్డారు. ఎందుకంటే డైరెక్టర్ అతను గొడవ పడ్డారు అందుకని తన అలక తీర్చడానికి ఒకసారి స్టేజ్ ఎక్కించాలంటున్నాడు. దేనికి పిలిపించారు ఎందుకు నన్ను ఇక్కడికి? నేను విన్నాను అదేనా? ఊ సారీ సార్. మన అజరగాడు ఉన్నాడు కదా, వాడు ఈ గేమ్ లో 10 సెట్ చేశాడు అందావిడ. ఆడు 10 తీయగానే నేను 11 సెట్ చేసిన రెండు కూల్ అంటారంటే చేస్తా. ఫస్ట్ మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికే అది కావాలంటున్నాడు. అప్పుడు అన్నదే ఒక్కసారి అనండి చాలు మనకి. మనోడు గేమ్ స్టార్ట్ చేయడానికి అంతే.
ఓ మీకు చలి జ్వరమా? రెడీ 3 2 1 గో. అంతే అన్న, లెవెన్ గుర్తుపెట్టుకో, కావాలని ఆపే, లెవెన్ ఓకేనా? నేను అంత ఫాస్ట్ గా వేసినా కూడా చేశాడంటే మీరే నా తరపున చెప్పండి. సూపర్ బ్రహ్మప్రసాద్ గారు నిజంగా సడన్ గా మా షోకి వచ్చి ఇలా ఆడి అందరినీ ఒక ఆట ఆడించేశారు. వెల్ డన్, వెల్ డన్. బట్ వన్స్ అగైన్ ఐ రియలీ విష్ టు సే ఈ కాంబో చాలా మిస్ అవుతున్నాను అబ్బా. రామ్ ప్రసాద్ గారు, ఆది గారు కలిసి స్టేజ్ మీద కనబడే కాంబో చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఐ హోప్ అండ్ విష్ త్వరలోనే ఇద్దరు కలిసి కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ చెయ్యాలని. చంద్రజ గారు, మొత్తానికి ఈ గేమ్ మీకు ఎంతలాగా ఊ అనిపించింది చెప్తే? బట్ వీ మస్ట్ హ్యావ్ టు అప్రిషియేట్ రామ్ ప్రసాద్ గారి స్పోర్టివ్నెస్, బికాస్ వచ్చారు కదా అని చెప్పి పిలవగానే పైకి వచ్చి గేమ్ సూపర్బ్ గా ప్లే చేశారు. స్పోర్ట్స్ విషయంలోనే జరిగింది, అందుకే స్పోర్టివ్నెస్ తీసుకున్నాడు. రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పే విశేషాలు, బట్ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ అయితే మాత్రం ఫుల్ ఆన్ ఫన్, వెరీ వెరీ హెల్దీ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇట్లాగే ఉండాలి గేమ్స్ అంటే కన్సీవ్ చేసిన. ఐ రియలీ ఎంజాయ్డ్. థాంక్యూ ఇంద్రజ గారు.